అధికారం లేకొచ్చిన 6 నెలల్లోనే వైద్య రంగంలోనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా ఆ రోజున ఆ పాదయాత్రలో ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో ప్రతి గ్రామం గుండా వెళ్తూ ఉన్నప్పుడు నేను విన్న ఆ మాటలను అన్నిటినీ కూడా శిరసావహిస్తూ ఆ రోజు చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ పరిధిని సంవత్సరానికి 5 లక్షల లోపు ఉన్న ఆదాయంలో ఉన్న వారికి కూడా వర్తిస్తూ ఆరోగ్యశ్రీని తీసుకొస్తాము అని చెప్పాం. చెప్పిన ఆ మాట ప్రకారం సంవత్సరపు ఆదాయం 5 లక్షల లోపు ఉన్న వారందరికీ కూడా జనవరి 1వ తారీఖు నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయబోతా ఉన్నాం. ఆ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులకు క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి ఆ ఆరోగ్యశ్రీ కార్డులకు కార్డుతో పాటు ఆ ఆరోగ్యశ్రీలకు సంబంధించిన పేషెంట్కి సంబంధించిన మెడికల్ ట్రాక్ రికార్డు వాళ్ళ వివరాలన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్లో కూడా బదలుపరిచి ఆ కార్డులు కూడా జారీ చేయడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తూ కార్డులు ఇవ్వడం మొదలు పెడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీని విప్లవాత్మకంగా మార్పులు తీసుకొని వస్తాము అని చెప్పాం. ఆరోగ్యశ్రీని విప్లవాత్మకంగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు ప్రారంభించాం. ఆ అడుగులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు విస్తరిస్తూ జనవరి 1వ తారీఖు నుంచి మార్పులు తీసుకొస్తూ ఉన్నాం. కానీ వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అన్నది వర్తింప చేయాలి అన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చేయడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. ఇది చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ పరిధిని 2000 రోగాల వరకు తీసుకొని పోయి 3 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తూ ఆ తర్వాత ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున ప్రతి జిల్లాలోనూ ఆరోగ్యశ్రీ పరిధిని 2000 రోగాలకు కూడా విస్తరింపు చేస్తూ నెలకు ఒక జిల్లా యాడ్ చేసుకుంటూ పోతాం. ఈ 2000 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎప్పుడైతే తీసుకొస్తామో ఆ రోజు ఖచ్చితంగా వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కార్యక్రమానికి ఖచ్చితంగా చేయగలుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నమ్ముతా ఉన్నాం. ఈ కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగా రాష్ట్రంలో 1004 కానీ 1008 కానీ ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ కొడితే అంబులెన్సులు వస్తాయో రావో అన్న పరిస్థితి నుంచి పూర్తిగా భిన్నంగా మారుస్తూ ఈ పరిస్థితులన్నీ కూడా మారుస్తూ అక్షరాల 1060 అంబులెన్స్ను కూడా కొనుగోలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా ఏప్రిల్ నాటికల్లా 1008 కానీ 1004 కానీ నెంబర్లకు ఫోన్ కొడితే 20 నిమిషాలు దాటక ముందే మంచి అంబులెన్స్ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయి మంచి హాస్పిటల్లో చేర్పించి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో పాటు మిమ్మల్ని ఇంటికి పంపించడమే కాకుండా మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఆ కాల వ్యవధికి సంబంధించి కూడా మీరు ఇబ్బందులు పడకుండా ఆ చెక్ కూడా మీ చేతుల్లో పెట్టి పంపించే పరిస్థితి త్వరలోనే ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్ను కూడా మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. 6 నెలల తిరక్క మునిపే వైఎస్ఆర్ కంటి వెలుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 10 అక్టోబర్ ప్రారంభించాం. మొట్టమొదటగా దాదాపుగా 66 లక్షల మంది బడిపిల్లలకు అందరికీ కూడా ప్రైవేట్ రంగంలోనూ గవర్నమెంట్ రంగంలో ఉన్న బడిపిల్లలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేయించడమే కాకుండా వారికి సంబంధించిన ఏదైనా ఆపరేషన్స్ శుక్లాలు కానీ గ్లోకమాక్ వైద్యం కానీ
డయాబెటిక్ రెటినోపతి కానీ ఇటువంటి ఏదైనా కూడా ఆ పిల్లలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించడమే కాకుండా వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. ఇది రాష్ట్రమంతటా కూడా విస్తరిస్తాం. ప్రతి 6 నెలలకు ఒక వర్గాన్ని తీసుకుని, ఇప్పుడు పిల్లలు అయిపోయింది, ఆ పిల్లలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవ్వాతాతలకు పోతాం, అవ్వాతాతలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత 6 మంత్స్కు మిగిలిన కేటగిరీస్కు కూడా పోతూ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా మొత్తానికి కూడా ఉచితంగా ఈ పరీక్ష నిర్వహించే కార్యక్రమానికి చేస్తూ ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాం. అదే రకంగా